ఇక సీతారాముల కళ్యాణం కోసం రామాలయాలు ముస్తాబవుతున్నాయి. అనంతపురంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో 24 గంటల పాటు శ్రీరామ భజన ఏకతాటిక నిర్వహించి రేపు కళ్యాణోత్సవం మహాపట్టాభిషేకం కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. పల్లెటూరు మొదలు రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలంటే శ్రీరాముడికి కళ్యాణోత్సవం జరిపించాలని స్థానికుల విశ్వాసం. అంతేకాకుండా చిన్న పిల్లలకు రాముడు ప్రత్యేకంగా వివరిస్తూ శ్రీరాముడి సిద్ధాంతాలను ఆచరించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెబుతున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులతో మా ప్రతినిధి చెల్లాకి నాయుడు మరింత సమాచారం అందిస్తారు. పురస్కరించుకొని అనంతపురంలోని పాత ఊరి కన్యకా పరమేశ్వర ఆలయంలో 24 గంటల పాటు ఏదైతే ఉందో భజన కార్యక్రమాలు చేస్తూ నాన్ స్టాప్ గా భజన కార్యక్రమాలు చేస్తున్నారు. రేపు ఏదైతే ఉందో శ్రీరాముడి కళ్యాణము మహా పట్టాభిషేకం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇదే అంశంతో మనం మాట్లాడడానికి ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు మెంబర్స్ కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు మొత్తం మీద ఈరోజు కార్యక్రమం ఏంటి, భజన కార్యక్రమం ఎలా కొనసాగుతుంది, ఎంతసేపు ఎన్ని గంటలు కొనసాగుతుంది? శ్రీరామనవమి సందర్భంగా 24 గంటల అఖండ రామ భజన జరుగుతూ ఉంది. ఇది ప్రతి సంవత్సరము ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ మంచి సంస్కారాలను అందించిన ఉద్దేశంతో పట్టణ ప్రజల మంది అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, తమ పిల్లల్ని పిలుచుకొని వచ్చేసి ఈ భజన కార్యక్రమంలో పాల్గొనండి అని చెప్తున్నాం. అట్లా గత 10 సంవత్సరాలుగా 24 గంటల అఖండ రామ భజన జరుపుతూ ఉన్నాము. మళ్ళా ఈరోజు రాత్రి ఎదుర్కోళ్ళు, మళ్ళా రేపు ఉదయం కళ్యాణోత్సవం, తర్వాత పట్టాభిషేకము. సార్ చెప్పండి సార్, ఎందుకంటే ఈ భజన కార్యక్రమం చేస్తున్నారు, రేపు ఏదైతే ఉందో కళ్యాణము పట్టాభిషేకం ఉంటుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజల వైపు నుంచి ఎలా ఉంది స్పందన? జై శ్రీరామ్. ఈ దినము అనగా 9వ తేదీన ఉదయం అఖండ రామ భజన ఏకహామ అనే భజన 24 గంటల సేపు జరుగుటకు నిర్ణయించినాము. భక్తాదులందరూ పాల్గొంటున్నారు. ఈ దినం సాయంత్రం ఎదుర్కోలు కార్యక్రమం భక్తాదులు మరియు దాతల సహకారంతో రేపటి రోజున కళ్యాణము మరియు పట్టాభిషేక కార్యక్రమం భోజన ఏర్పాట్లు చేయబడింది. కావున భక్తాదులందరూ దేశ సౌభాగ్యం కోసమే ఈ శ్రీరామ భజన చేయడం జరుగుతున్నది. ఈ శ్రీరామ భజన చాలా సంవత్సరములుగా పురాతనమైనటువంటి గుడి కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరము శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఏకామం ఇంతకుముందు 7 దినములు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఒక దినం మాత్రమే ఏకామ 24 గంటల సేపు శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అనే నామంతోనే శ్రీరాముని స్మరిస్తూ ఈ ఏర్పాటు చేయడం అనేది. సార్ ఒక్కటి సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే చాలామంది ఎక్కువ ఏదో కళ్యాణం చేశామా లేదా అన్నట్టుగా వ్యవహారాలు ఉంటాయి. ఈరోజు మీరు 2 రోజుల పాటు నిరంతరంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ప్రజల వైపు నుంచి ఎలా, రేపు ఎంతమంది పాల్గొంటారు, అందులో ముఖ్యంగా ఇది ఏదైతే చిన్నపిల్లలు కూడా ఏదైతే ఈ భజన కార్యక్రమం ఇన్వాల్వ్ చేయబోతుంది, ఎలా ఉంటుంది మాకు? ఇప్పుడు శ్రీరామ భజనము చేయడం ప్రతి చోట ప్రతి వీధికి శ్రీరామాలయం ఉంది కాబట్టి భక్తాదులు చాలా తండోపతండాలుగా ఏమి రారు. ప్రతి వీధిలోనూ రామాలయం ఉన్నందువలన మన గాంధీ బజార్కి దగ్గర దగ్గర మాకు 4 రామాలయాలు ఉన్నాయి. ప్రజలు కూడా విరివిగా ఇక్కడికి రావాల్సిన వారు సుమారుగా రేపటి రోజున దగ్గర దగ్గర సుమారుగా 4-5 వేల మంది కార్యక్రమానికి అటెండ్ అవుతారు. పట్టాభిషేకానికి కానీ కళ్యాణోత్సవానికి కానీ 4-5 మంది అటెండ్ అవుతారని చెప్పి అందరికీ విన్నవించుకుంటున్నాం. ఈరోజు అయితే భజన కార్యక్రమం చేస్తున్నారు, రేపటి రోజు కళ్యాణము పట్టాభిషేకం, ఒక మహిళ మీరు ఏం చెప్తారు, ఇంకా మహిళలు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ విరివిగా పాల్గొనని చెప్తారు, ఏం చెప్తారు? ఈరోజు విశేషము పురర్వసు నక్షత్రము అఖండ సంకీర్తన జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరము ఇదే విధంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దలు అందరూ వచ్చి పాల్గొని అందరికీ సమస్య శుభాలు కలిగించాలని ఆ శ్రీరాముని ప్రార్థిస్తున్నాను. ఇది ఇది ఏదైతే ఉందో మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా తెలుగు ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రంలో పెద్ద ఎత్తున శ్రీరామనవమిని పెద్ద ఎత్తున జరుపుకుంటున్న నేపథ్యంలో అనంతపురంలో కూడా ఇక్కడ ఏదైతే ఉందో పాత ఊరు కన్యకా పరమేశ్వర ఆలయంలో ఏదైతే ఉందో 24 గంటల పాటు భజన నిరంతరంగా భజన కార్యక్రమాలు కొనసాగుతూనే రేపటి రోజు ఏదైతే ఉందో కళ్యాణోత్సవం, అందులో మా పట్టాభిషేకం కార్యక్రమాలను పెద్ద ఎత్తున విరివిగా చేయడానికి ఇక్కడ ఏర్పాట్లు చేశామని, పెద్ద ఎత్తున వేలాది మంది కూడా పాల్గొంటారు భక్తులు. కాబట్టి ఏదైతే ఉందో రాముని యొక్క విశిష్టత రాబోయే తరానికి కూడా తెలియజేసే విధంగా ప్రతి ఆలయంలోనూ ఏదైతే ఉందో ఏర్పాటు చేయాలని, అందులో ముఖ్యంగా పిల్లల నుంచి పెద్దల వరకు రాముణ్ణి ఏదైతే ఉందో ఆదర్శంగా తీసుకునేందుకు మనము ప్రతి ఒక్కరు ఏదైతే ఉందో పెద్దలు దానికి పాటుపడాలని చెప్పేసి ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లక నాయుడు, భారత్ టుడే, అనంతపురం జిల్లా.